శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. ఈ వీడియోలో మీకు నేను తెలియజేసేటువంటి అంశం ఏమిటంటే, చాలా వీడియోల్లో మీకు చాలా సందర్భాల్లో చాలా విషయాలు చెప్తూ వస్తున్నాను. అలాగే ఒక్కొక్క వీడియోలో కొన్ని వీడియోలు రాశి ఫలితాలని మాస ఫలితాలని ఇలాగా సహజంగా మనిషి జీవనం విషయంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఉన్నటువంటి భవిష్యత్ ప్రణాళికలో ఎన్నెన్ని సమస్యలు అయితే పడుతున్నారో అన్ని విషయాలు మీకు చెబుతూనే వస్తున్నాను. వాటన్నిటికంటే కూడా చాలా డిఫరెన్స్ అయినటువంటి వీడియో ఇది. ఈ వీడియోలో ముఖ్యంగా ఈ రానున్నటువంటి శివరాత్రి, ఈ మహాశివరాత్రి నాడు ఒక మనిషి మన నుంచి అనుకోకుండా అకాలంగా దూరం అయినప్పుడు ఆ మనిషికి ఒక్కొక్క టైంలో, అంటే సపోజ్ ఉదాహరణ మీకు ఎలా చెబుతున్నానంటే, చనిపోయిన వారు మన జ్ఞాపకాలు, బ్రతుకున్నటువంటి వారు గుర్తులు అంటుంటాం. ఒకసారి చనిపోయినటువంటి మనిషిని తిరిగి తీసుకురావాలంటే అది ప్రపంచ పంచభూతాల సైతం కూడా అది ఒక వింత సంభవం. అలాగే ఒక్కొక్క సందర్భంలో కుటుంబంలో అన్న తర్వాత ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్లో బంధుమిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఇలాగా ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా సృష్టికి జీవం ఎలాగో సజీవం కూడా అలా జరుగుతుంది. అటువంటి టయాల్లో మనకు కావాలనుకున్న వాళ్ళు, మన మిత్రులు, మనకు తోడబుట్టిన వాళ్ళు, జన్మనిచ్చిన వాళ్ళు, మనం జన్మనిచ్చిన వాళ్ళైనా సరే ఒక సందర్భాల్లో మనం విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఆ బాధ, ఆ విధి విధానం, ఎటువంటి ఆ బాధని, ఆ పెయిన్ని కూడా ఎన్ని విధాలుగా మనం మన లైఫ్ని వాళ్ళకి ఎదురుపెట్టి జీవితకాలం కూడా మనం ఒక దీక్ష చేసి పంచభూతాల సైతం కూడా ఎదురించి భగవంతుని సైతం కూడా ఆపగలిగినటువంటి కార్యక్రమం చేసినప్పటికీ కూడా ఆ యొక్క బాధని తీర్చలేనటువంటి వ్యధ చాలామంది పడుతూ ఉంటాము. ఒక మనిషికి పూర్తిగా, అంటే ఉదాహరణకి వెనక మన పూర్వీకుల గ్రంథాల ప్రభావం కూడా చూసుకుంటే చనిపోవటం అనేది అది మానవ మాతృలకి, సృష్టి మీద ఉన్నటువంటి ప్రతి జీవరాశికి ఉన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యం. అలాగే ఒక సందర్భంలో మన పూర్వీకుల సాంప్రదాయ ప్రకారంగా కూడా ఒక కుటుంబంలో ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ మనిషికి సంబంధించినటువంటి ఒక భార్యాభర్తలు ఇద్దరు జీవిస్తున్నప్పుడు ఆ భార్యాభర్తల్లో భర్త చనిపోయినప్పుడు ఆ భార్య ఎంతో విధంగా శోకించి భగవంతుడా, నా ఈ జీవితానికి అర్థం లేకుండా అయిపోయింది, నా భవిష్యత్తు మధ్యలోనే నిర్వీర్యోగం చేశావు, నేను పంచప్రాణాలు పెట్టుకున్నటువంటి నా భర్తని కాలాంతరం చేశావు, ఎలాగైనా నా భర్తని నువ్వు బతికించు స్వామి అని చెప్పి ఆ పరమశివుణ్ణి ఎన్నో విధాలుగా ఒక మహాతల్లి ప్రార్థించగా భగవంతుడు ప్రత్యక్షమయ్యి అప్పుడు ఆమె బాధను చూడలేక ఆ భగవంతుడు ఆమెకి అర్థమయ్యేలాగా ఈ విధంగా చెప్తాడు, అమ్మా నేను నీ భర్తని బతికిస్తాను కానీ నేను చెప్పిన కార్యక్రమం నువ్వు చేయగలవా అని చెప్పండి స్వామి పరమేశ్వర, మీరు చెప్పిన కార్యక్రమం ఏదైనా సరే నేను చేస్తాను, నా భర్తని బతికించేటటువంటి మార్గం చూపించండి అని ఆ మహా తల్లి ఆయన అడుగుతుంది. అప్పుడు ఆ పరమశివుడు, నీ భర్తని నేను బ్రతికించాలంటే ఎక్కడైనా సరే ఒక ఇంట్లో నువ్వులు, అంటే మరణం లేని వారి ఇంట్లో పిడిగిడు నువ్వులు నువ్వు తీసుకొచ్చి నాకు ఇవ్వగలిగితే ఆ నువ్వులని నీ భర్త మీద చల్లి నేను బ్రతికించగలుగుతానమ్మా అని ఆయనకు చెప్తాడు. ఆ యొక్క స్త్రీకి ఆ మహానుభావుడు చెప్తాడు. అప్పుడు ఆ తల్లి అలాగే సరైన స్వామి, నేను ఎలాగైనా సరే మరణం లేని ఇంట్లో వెళ్ళి నువ్వులు తీసుకొచ్చి మీకు ఇస్తాను, అప్పుడు నా భర్తను బతికించండి అని ఆ పరమశివుడిని వేడుకొని ఆ తల్లి అదేవిధంగా వెళ్ళి ఆ గ్రామంలో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి, స్వామి పరమేశ్వరుడు మాకు ఇలా వరం ఇచ్చాడు తల్లి, మీ ఇంట్లోంచి మాకు పిడిగిన నువ్వులు దానం చేయండి, నా భర్త నిన్ను బతికించుకోవాలి అని అడుగుతుంది. అడిగినప్పుడు ఆ ఇంట్లో ఆ ఉన్న బాధతో ఆ భర్తను బతికించుకోవాలని పడే తాపత్రులు అడుగుతున్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒకరు దానం చేసేవారు ఇంట్లోకి వెళ్ళి అలాగే ఇంట్లోంచి పిడిగిన నువ్వులు తీసుకొచ్చి ఆమెకు దానం చేస్తున్నప్పుడు అప్పుడు ఆ పరమశివుడు చెప్పింది, మరణం లేని వారి ఇంట్లోంచి పిడిగిన నువ్వులు తీసుకొచ్చి ఇయ్యమ్మా అని. అప్పుడు ఈ తల్లికి గుర్తుకు వచ్చేసి, అమ్మా మీ ఇంట్లో ఎవరైనా మరణించారా, మరణం లేని మీ ఇంట్లోంచే మాకు నువ్వులు అయితేనే మా భర్త బతుకుతారని ఆ పరమశివుడు మాకు చెప్పాడు అన్నప్పుడు, లేదమ్మా మన్నయ్య ఈ మధ్యకాలంలోనే ఒక 6 నెలల క్రితం మా మామగారు చనిపోయారు అని మీ మైల్లో ఉన్నామని చెబుతుంది. అలాగే ఆ ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్తుంది, లేదమ్మా ఈ మధ్యకాలంలోనే మా కుటుంబంలో పెద్దవారంలో మా స్నేహితుల్లో ఇట్లాగా మా అన్నయ్యో తమ్ముడో చనిపోయాడు అని ఇలాగా ఆ గ్రామం మొత్తం మీద ఉన్న 2000 గడప తిరిగినప్పటికీ కూడా ఏ ఒక్క గడపలో కూడా మరణం లేనటువంటి వారు లేరు, ఆ ఇంట్లో నుంచి ఇచ్చినటువంటి నువ్వులు ఆమె చేతికి అందలేదు. ఆమె అంతా తిరిగి చివరికి వచ్చేసరికి ఆ పరమశివుడి దగ్గరకు వచ్చి తన భర్త శవం దగ్గరకు వచ్చేసి, ఏమిటి స్వామి ఈ యొక్క మాకు పరీక్ష అని అడిగినప్పుడు ఆ మహానుభావుడు ఇలా అంటాడు,
మనుషుల్లో ఎవరికైనా సరే, ఎంతటి వారికైనా సరే, అది కోటేశ్వరుడైనా రాజైనా కోట్లకి అధిపతి అయినటువంటి వాడైనా సరే, సాష్టాత్మక దైవాన్ని ఆపగలిగినటువంటి మానవుడికైనా సరే మరణం తప్పదమ్మా, అది సహజం. అది మరణం మాత్రం అనేది అది దైవ నిర్ణయం, అది మనిషికి తల మీద విభూత కల్పితం. అది ఎలాగైనా సరే దేహం అనేది ఎప్పటికైనా ఒకప్పుడు మట్టిలో పడాల్సిందమ్మా అని చెప్పిన తర్వాత, ఇంతమందుకున్న పరిస్థితి నా ఒక్కడికే వచ్చింది పెద్ద గొప్ప విషయం కాదు కదా అని ఆ తదుపరి కార్యక్రమాన్ని వెళ్ళదీసుకుంటుంది. అలాగే ఒక కుటుంబంలో ఒక మనిషి మరణించినప్పుడు ఆ మనిషికి సంబంధించిన వాళ్ళు అయిన వాళ్ళు కానీ, తల్లిదండ్రులు కానీ, కుటుంబస్తులు ఉన్నటువంటి గర్భంలో పుట్టినటువంటి కుమారులు కానీ, బంధుమిత్రులు కానీ, అన్నదమ్ములు కానీ, ఇలాగ వారికి సంబంధించినటువంటి స్నేహితులు కూడా ప్రీతికరమైనటువంటి మనిషితో ఒక్కొక్కసారి మనిషి మరణించినప్పుడు మనం చూస్తూ ఉంటాము. ఆ మనిషి మరణించిన ఒక వారం తర్వాత, 10 రోజుల తర్వాత మన కలలోకి వస్తున్నట్టుగా, ఆ మనిషిని మనం మళ్ళీ మనతో పాటు కలిసి జీవిస్తున్నట్టుగా, అతనితో కలిసి మనం కొన్ని కొన్ని సన్నివేశాలు తిరుగుతున్నట్టుగా, ఆ వ్యక్తి మనతోటి వచ్చి మళ్ళీ మన ఇంట్లోనే యథావిధిగా ఉన్నట్టుగా కూడా కొన్ని కలల సందర్భాల్లో కూడా మనకి గమనిస్తూ ఉంటాము. కానీ ఎప్పుడైనా ఒక వ్యక్తి మన నుంచి దూరం అయినప్పుడు, శరీరం అనేది దేహంలో అనేది మట్టిలో కలిసిపోయినా ఆయన ఆత్మశుద్ధి ప్రభావంగా మన మీద కొన్ని కొన్ని సందర్భాల ప్రకారంగా వాళ్ళ యొక్క ఆత్మ ప్రభావాలు మనల్ని ఆశించి, వాళ్ళ కడుపును పుట్టినటువంటి బిడ్డల మీద భ్రమ తీరకో, తల్లిదండ్రుల మీద భ్రమ తీరకో, తోడబుట్టిన వాళ్ళ భ్రమ తీరకో, భార్య మీద భ్రమ తీరకో, ఇలాగా వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి జీవరూపం అనేది అప్పుడప్పుడు వాళ్ళని అలాగా ఆత్మశోక ప్రభావంతో తిరుగుతుంది. కాబట్టి అటువంటి ఆత్మశోకానికి చాలామంది కూడా ఇప్పుడు ఉన్నటువంటి రోజుల ప్రకారంగా వాళ్ళ యొక్క మరణించిన తర్వాత వాళ్ళ యొక్క దహన సంస్కార కార్యాలు కానీ, అదేవిధంగా పిండ ప్రధాన కార్యక్రమాలు కానీ, చాలామంది చేసేది ఏదో మనిషి మనిషి పోయాడో తెసుకెళ్ళి తగలేసామనేటువంటి విధంగా కాకుండా, వాళ్ళకి చేసే ప్రతి కార్యక్రమాలు కూడా శాస్త్రబద్ధంగా శాస్త్రీయంగా జరిపించేది ఆ యొక్క మానవుడి ఆయన యొక్క శార్థకర్మలు అనేది సక్రమంగా జరిపిస్తేనే శాస్త్ర ప్రకారంగా ఆత్మకు శాంతి జరుగుతున్నటువంటి విధంగా చేస్తూ ఉంటాము. అలాగే ఈ మహాశివరాత్రి నాడు ఈ యొక్క చనిపోయినటువంటి మన ఎవరైనా కొంతమంది కుటుంబ ఫ్యామిలీలో చనిపోయినటువంటి వారిలో వారికి నేను చెప్పినటువంటి ఈ విధంగా చేయటం వలన కూడా వారి ఆత్మకి శాంతి జరగటం, వీరికి మనశ్శాంతి కలగటం, ఆ కుటుంబంలో పితృదేవతల యొక్క స్థితిగతి కానీ వాళ్ళ యొక్క ఆత్మ ప్రభావం కానీ ఉన్నప్పటికీ వారి నుంచి ఏదన్నా కాస్త మనలో లేనటువంటి విషయం జరుగుతున్నప్పటికీ కూడా దాని నుంచి సరి చేసుకోవడానికి ఆ యొక్క ఆత్మ ప్రభావాలకు శాంతి చేకూరి చనిపోయినటువంటి వాళ్ళకి మనస్థితి, వాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా వీరి మీద ఉండడానికి ఈ చెప్పిన కార్యం చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఆ మహాశివరాత్రి నాడు ఇంట్లో ఎవరైతే ఉంటారో వారికి, చనిపోయినటువంటి వారికి ప్రీతికరమైనటువంటి ఇష్టమైనటువంటి వారు, వారు చేతుల మీద ఒక రాగి చెంబు తీసుకొని ఆ రాగి చెంబులో ఒక కొబ్బరికాయని పగలగొట్టి ఆ నీళ్లు ఆ రాగి చెంబులో పోసి 5 మిరియాల గింజలు, 11 అక్షంతలు, కొంత బెల్లం, 5 తులసి ఆకులు, ఆ 5 తులసి ఆకుల మీద ఆ చనిపోయిన వ్యక్తి పేరు రాసి ఆ యొక్క రాగి చెంబులో వేసి పసుపు కుంకుమ వేసి దాంట్లో కొంత విభూది కూడా వేసి దాన్ని పూర్తిగా ఆ యొక్క వాటర్ కింద పోకుండా జాగ్రత్తగా దాని పైన గుడ్డతో క్లాత్తో జాగ్రత్తగా ఒక మూత పెట్టి జాగ్రత్తగా కట్టేసి దాన్ని ఆ శివరాత్రి నాడు ఆ పరమశివుడు అయినటువంటి ఇంట్లో దేవాలయంలో కానీ పూజామందిరంలో కానీ శివాలయంలో కానీ ఆ భగవంతుడి ముందు ఒక 5 నిమిషాల నుంచి 7 నిమిషాల పాటు ఉంచి, ఎవరైతే చనిపోయినటువంటి వారో వారి గురించి మనసులో ప్రార్థించి ఆ యొక్క జీవికి ఆ యొక్క జీవితానికి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి ఆ యొక్క తీర్థప్రసాదాన్ని తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక బ్రాహ్మణకు కానీ, అలాగే మనం కొన్ని కొన్ని కృష్ణానది పుష్కరాల దగ్గర కానీ ఆ యొక్క శివరాత్రి వేళలో పెద్దలు చనిపోయినటువంటి వారికి పొగుడుతుంటాము అటువంటి కార్యక్రమాల్లో కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క బ్రాహ్మణ చేతిలో ఆ యొక్క నీళ్ళని దానం చేస్తూ ఎవరైతే తమకు సంబంధించినటువంటి వారు మరణించారో వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనసులు తెలుసుకొని ఆ నీళ్ళని దానం చేయటం వలన తప్పకుండా వారికి ఆ చనిపోయినటువంటి వారికి ఆత్మ పరిపూర్ణంగా శాంతి చేకూరు, వారి నుంచి వీరికి ఆశీర్వాద ఫలం అనేది ఉంటుంది. అలాగే ఆ యొక్క చనిపోయినటువంటి వారికి శివరాత్రి మహాశివరాత్రి నాడు ఎన్ని పనులు కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా తప్పకుండా వాళ్ళ పేరు మీద పూజారులు చేతకుండా, అలాగే దైవ కార్యక్రమాలు, పుష్కర స్నానం ఘాట్లు, అలాగే కృష్ణానది తీరాన కానీ గోదావరి తీరాన ప్రభావంలో పవిత్రమైన పుణ్యస్థల దేవాలయాల్లో కూడా వారి పేరు మీద శార్థకర్మలు నిర్వహించడం, వారి పేరు మీద ఆ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పొగడ్తలు కూడా పొగిడించేసి అక్కడ పంతుల చేత అంటే బ్రాహ్మణుల చేత కూడా ఆయన యొక్క ఆత్మకు శాంతి చేకూరేటువంటి మంత్ర ప్రభావాలు కూడా చదివించడం చాలా ముఖ్యం. అలాగే ఆయనకు సంబంధించిన ఏదైనటువంటి పిండి వంటలు కానీ, ఇష్టమైనటువంటి ఆహారం కానీ కుటుంబంలో వండి దాన్ని ఒక మూగజీవులైనటువంటి కుక్కలకు కానీ, కాకులకు కానీ, పక్షులకు కానీ పెట్టడం వలన అటువంటి వారి ఆత్మశాంతి చేకూరి చాలా సౌఖ్యంగా
వాళ్ళ యొక్క ఆత్మ ప్రభావాన్ని పరలోకం చేరుకొని కూడా చాలా సంతోషంగా వాళ్ళ కుటుంబంలో కూడా ఎటువంటి విధంగా ఆశీర్వాద ఫలంతో తప్ప ఎటువంటి సమస్య లేకుండా కూడా జీవించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమ ప్రభావాలనేది తప్పకుండా మీరు శివరాత్రి నాడు ప్రభావం చేసుకోవటం వలన ఆ తదుపరి ఫలిత ప్రభావాలు కూడా మీకు పెద్దల నుంచి కూడా చాలా చక్కటి ఆశీర్వాదాలు కూడా కలుగుతాయని, అటువంటి కార్యక్రమ ప్రభావాలు మీరు మీకు సంబంధించినటువంటి చనిపోయిన వాళ్ళ కోసం మీరు తప్పకుండా చేసి మంచి ఫలిత ప్రభావాన్ని పొంది మీ మనసుకి ప్రశాంతత, చనిపోయిన వాళ్ళ ఆత్మకి శాంతి చేకూర్చుకోవాలని మీ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు షేర్ చేయండి. సర్వే జన సుఖిన భవంతు.